नमस्कार प्रेक्षक शुभोदय ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా ఆర్థిక ఇబ్బందులు తొలగింపజేసుకోవడానికి లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవడానికి యాలకులకు సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈ రోజు ఉమా చతుర్థి. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథిని ఉమా చతుర్థిగా జరుపుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఉమా చతుర్థి సందర్భంగా ఈ రోజు గౌరీదేవిని ఆరాధన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మీ గృహంలో పూజా మందిరంలో తమలపాకులో పసుపు ముద్ద ఉంచి దాని గౌరీదేవి స్వరూపంగా భావిస్తూ అక్షింతలతో పూజ చేస్తూ ఓం శ్రీ గౌరీదేవియై నమః అనే మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు జపించి కర్పూర హారతి ఇవ్వటం ద్వారా గౌరీదేవి అనుగ్రహానికి పాత్రలై మహిళా మండలు దీర్ఘ సుమంగళి తత్వాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. వివాహపరమైన సమస్యలు అధిగమించవచ్చు. అలాగే దైనందిన జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తొలగింపజేసుకోవడానికి అనేక మార్గాల్లో ధనాదాయాన్ని పెంపొందింపజేసుకోవడానికి యాలకులకు సంబంధించిన ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. యాలకులలో పెద్ద యాలకులు చిన్న యాలకులు ఉంటాయి. అయితే పెద్ద యాలకులకు సంబంధించిన ఆరాధనా కార్యక్రమం ఉత్తమమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. శుక్రవారం రోజు 5 పెద్ద యాలకులు సిద్ధం చేసుకోవాలి. అలాగే ఒక ఎరుపు రంగు దారాన్ని సిద్ధం చేసుకోవాలి. గృహంలో పూజా మందిరంలో శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో గాని కొబ్బరి నూనెతో గాని దీపారాధన చేయాలి. అలా దీపారాధన చేసిన తర్వాత ఎరుపు రంగు వస్త్రాన్ని శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఉంచి ఆ తర్వాత 5 పెద్ద యాలకులు కూడా శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఉంచి ఎరుపు రంగు దారాన్ని కూడా అక్కడ ఉంచి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత దారానికి ఒక్కొక్క పెద్ద యాలకు చుట్టటం ప్రారంభించాలి. ఒక యాలక్కాయ చుట్టిన తర్వాత మధ్యలో 3 ముళ్ళు వేయాలి. అలా ఆ ఎరుపు రంగు దారానికి 5 యాలకులు కూడా చుట్టి ముడులు వేయాలి. అలా వేసిన తర్వాత ఈ 5 పెద్ద యాలకులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఆ మూటని ధనలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఉంచి అమ్మవారికి సంబంధించిన 108 నామాలు చదివి అంటే లక్ష్మీ అష్టోత్తరం చదివి కర్పూర హారతి ఇచ్చి బెల్లముక్క నైవేద్యం పెట్టాలి. ఈ మూటకి ధూపం వేయాలి. అలా ధూపం వేసిన తర్వాత ఈ మూటను మీ బీరువాలో దాచిపెట్టుకోవాలి. ప్రతి శుక్రవారం కూడా ఈ మూటను తీసి పూజా మందిరంలో ఉంచి లక్ష్మీదేవికి పూజ చేసిన తర్వాత యాలకులు ఉన్నటువంటి ఈ మూటకి ధూపం వేసి మళ్ళీ బీరువాలో దాచిపెట్టుకోవాలి. ఇలా యాలకులకు సంబంధించిన ప్రత్యేకమైన ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వహిస్తే లక్ష్మీ కటాక్షం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అనేక మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. దీనికి కారణం ఏంటంటే నవగ్రహాలలో శుక్రుడికి ప్రియమైనవి యాలకులు. శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు. అందుకే శుక్రుడికి ప్రియమైనటువంటి యాలకులకు సంబంధించిన ఈ ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వహిస్తే శుక్రుడికి అధిష్టాన దేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అంతేకాకుండా లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడాలంటే ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా యాలకుల పొడి కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేయాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడండి. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా అర్ధాష్టమ శని దోషం అంటే ఏంటో, అర్ధాష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. రాముడు వెనక్కి వచ్చేస్తే మన దేవకార్యం ఇవ్వాలి, కనుక నేను ఏదో విధంగా భరతుడిని ఏదో ఒకటి చేసి వెనక్కి పంపిస్తాను అని అంటూ ఉంటే బృహస్పతి చూశాడు. ఒక్కసారి చూసి మందలిస్తున్నాడు. సహస నయ్యిన బిన్నెల్లో చిన్న జాని, 1000 కళ్ళున్న పేరుకి ఏ లాభం సత్యం తెలుసుకోలేకపోతున్నావు. ఏమిటి, నువ్వు భరతుడి పట్ల ఏదో చేసి ఆపేస్తావా, అంటే భరతుడికి కీడు తలపెడతావా? నువ్వు రాముడికి కీడు తలపెట్టినా సహిస్తాడేమో గాని తన భక్తుడికి కీడు తలబెడితే రాముడు సహించాడు. ఇది తెలుసుకో, గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. సురేష్ రఘునాథ్ సుభాహు నిజ అపరాధ రిసాహి నకాహు జో అపరాధ భగత కరకర్రయి రామ రోషపావక సోజరయి. తన భక్తుల పట్ల ఏ ఒక్కరు అపచారం తలపెట్టినా రాముడు క్రోధాగ్నితో ఉంటాడు, ప్రసన్నుడే కావచ్చు. కానీ భక్తుల్ని ఎవరైనా హింసిస్తే భక్త రక్షణ కోసం
క్రోధాన్ని వహిస్తాడు ఇది శాస్త్రాల్లో చెప్పబడ్డ అంశము ఏం దూర్వాసుడు కదా మర్చిపోయేవా అన్నాడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు అంబరీషుణ్ణి శిక్షించాలని కృత్య ప్రయోగించాడు దూర్వాసుడు అంబరీషుడు ప్రశాంతం కూర్చున్నాడు విష్ణు సుదర్శనం దూర్వాసుని వెంటబెట్టలే నీ గతి అవుతుంది అదే అవుతుంది ఎందుకంటే భరతుడు లాంటి భక్తుణ్ణి నువ్వు బాధ పెడతావా ఒక్కసారి గుర్తుపెట్టుకో రామచంద్రమూర్తి నిర్గుణుడు నిస్సంగుడు నిరాకారుడు అయినప్పటికీ భక్తుడు ప్రేమకు మాత్రం వశమైపోతాడు తెలుసుగా అగ్ను అలేపు అమాన్ ఏకరస రామ సగన్ భయ భగత ప్రేమ బస్ అటువంటి వాడు రాముడు దీన్ని బట్టి రామతత్వం ఎంత గొప్పగా చెప్పారో చూడండి భక్తులను రక్షించడం కోసం రాముడు భండన భీముడు అవుతాడు ఎందుకు ఆర్తజన బాంధవుడు గనక ఆర్తజన బాంధవుడు గనక భండన భీముడు అవుతాడయ్యా అని చెప్పి నిగ్రహించుకో రాముడు అంత త్వరగా మాట తప్పేవాడు కాదు సుమా ఇది గుర్తుపెట్టుకో అని చెప్తే సిగ్గుతో తలవంచుకున్నాడు ఆయన మొత్తానికి భరతుడు నోటంట వచ్చే రామ సంకీర్తనతో అడవి ప్రతిధ్వనిస్తోంది క్రమంగా అదిగో దాని పేరు కామద పర్వతము ఆ పర్వతంపై రామచంద్రమూర్తి ఆశ్రమ నిర్మాణం చేసుకుని ఉన్నాడు అని చెప్పగానే ఆ పర్వతానికి దూరం నుంచి నమస్కారం చేసి పరుగులాంటి నడకతో తిన్నగా చేరుకున్నాడు అక్కడికి అలా వెళ్ళగానే ఆ కామద పర్వతంపై ఉన్నటువంటి రామచంద్రమూర్తి సమీపానికి భరతుడి పరివారంతో వెళుతున్నాడని దూరం నుంచి చూసినటువంటి కొందరు రామునితో ఈ మాట చెప్పారు ఆ పక్కన లక్ష్మణస్వామి ఉన్నాడు మహాకోపం వచ్చి ధనుసుకు తాడు బిగిస్తున్నట్టు ఏం లక్ష్మణ ఏం చేస్తున్నావు అన్నాడు దుర్మార్గుడు మొత్తం పరివారంతో కలిసి వచ్చి నిన్ను దెబ్బతీయాలని నన్ను దెబ్బతీయాలని వస్తున్నాడు ఎందుకంటే సాహసి ఎలాంటి పనైనా చేస్తాడు కాబట్టి మీరు నన్ను మన్నించాలి వాళ్ళ మొత్తం అందరినీ మట్టి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు వెంటనే రాముడు లక్ష్మణస్వామిని చూసి కోడని మాట్లాడుతున్నావు ఇది తప్పు సుమా ఏమనుకుంటున్నావు భరతుడంటే భరతుడు లాంటి ఉత్తముని ఈ సృష్టి ఇంతవరకు కనీవిని ఎరుగదు ఇది తెలుసుకో ఇది ఒక గొప్ప మాట చెప్పాడు రాముడు అబద్ధం ఆడక అది భరతుని యొక్క గొప్పతనం నువ్వు అనాలోచితంగా ఈ పని చేస్తూ ఉన్నావు ఇలాంటి మాటలు ఇకపై నువ్వు ఆడరాదు సుమా నా తండ్రి మీద నా మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను భరతుడు లాంటి శ్రేష్ఠుడు మరొకడు దొరకడు కనుక ఆయన పట్ల నీ దుర్బుద్ధిని నీ యొక్క క్రోధాన్ని వదిలిపెట్టాలి నిజమే లోకంలో మంచి చెడు రెండు ఉంటాయి అందుకే భరతుడు కూడా చెడ్డవాడేమో నీకు శంక కలగవచ్చు లోకంలో మంచి చెడు ఏర్పరిచిన బ్రహ్మదేవుడు పనిచేశాడు తెలుసా మంచిని మాత్రమే గ్రహించి చెడును వదిలివేయగలిగే హంసను సృష్టించాడు అలాగే లోకమంతా మంచి చెడులతో ఉంటుంది చెడును వదిలి మంచిని మాత్రమే గ్రహించే హంస వంటి వారు కొందరే ఉంటారు అటువంటి వారిలో భరతుడు ప్రథముడు ప్రధానుడు ఒక్కొక్క మాట ఎంత అద్భుతంగా చెప్తున్నాడు రామచంద్రమూర్తి చూడండి ఈ మాటలు వినగానే సిగ్గుతో తలవంచుకున్నాడు ఆయన మహానుభావుడు మొత్తానికి ఆ వస్తున్నటువంటి భరతుడు పక్కవాడితో అంటున్నాడు మాతృపక్షం వాడిని అనుకోడు కదా మళ్ళీ లోపల శంక చూడండి మాతృపక్షం అంటే కైకేయ పక్షం అనుకోడు కదా నన్ను మలిన మనస్కునిగా భావించి విడిచిపెడతాడా అని విడిచిపెట్టే నేను వదులుతానా నేను పట్టుకుని ఉంటాను అంటూ కుకుడు లేదయ్యా రాముడు తప్పకుండా ఆదరిస్తాడంటున్నాడు ఇలా అనుకుంటూ దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ఎదురుగా రామచంద్రమూర్తి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూశాడు మహానుభావుడు ముందుగా అక్కడికి వెళ్ళేటప్పుడు రాముడిని చూడడం కంటే ముందు రాముడి పాదచిహ్నాలు కనబడ్డాయటండి మట్టి తోవల వెంటనే భరతుడు అక్కడ కూర్చుండిపోయి ఆ పాదచిహ్నాలని తీసుకున్న మట్టిని ఒళ్ళంతా రాసుకుని మురిసిపోయి కళ్ళకు అద్దుకుని ఆనంద స్థితిని పొందాడు ఇక్కడ అది చూసి అక్కడ ఉన్నటువంటి పశుపక్షులకు కూడా కళ్ళనీరు తిరిగే భరతుడి యొక్క వివశత్వాన్ని చూసి అటువంటి భరతుడు నెమ్మదిగా నిషాదరాజు సహాయంతో అంటే గుహుని యొక్క సహాయంతో వెళ్ళేటప్పటికల్లా అక్కడ కుటీరం పక్కన ఒక చెట్టు ఆ చెట్టు క్రింద పెద్ద రాయి ఆ రాయి మీద దర్భలు పరచి ఉన్నాయి దానిపై ఒక చేత్తో ధనుస్సు ఒక చేత్తో బాణము తను భుజానికి అమ్ములు పొదులు ధరించి పక్కన సీతమ్మ కూర్చొని ఉండగా అటు పక్కన లక్ష్మణస్వామి వినయంగా నిలబడి ఉండగా ఉన్న రామచంద్రమూర్తిని దర్శించాడు భరతుడు ఆ రాముడు ఎలా కనబడుతున్నా అంటే సీస్ జటా కట్టి ముని పట్టి బాధే తూ నకసేకర సరధన్ కాధే బేదీపరు ముని సాధు సమాజు సీయ సహిత రాజత రఘురాజు బల్లకల్ల బసన్న బజటిల తను శ్యామ జనముని భేష కిన్హరతి కామ కరకమలని ధనుసాయకు ఫేరత్ జియకే జరని హరత్ హంసిహేరత్ ఈ రూపం సామాన్యమైనది కాదండి ఇది ఒక మంత్ర స్వరూపం ఇది ధ్యానించవలసినటువంటి జయే నీలోత్పల శ్యామం జటాముకట మండితం జానకీ లక్ష్మణోపేతం అని వర్ణించారే రామరక్షాస్తత్వంలో ఆ స్వరూపం ఇది
జానకీ లక్ష్మణోపేతం జటామకుటమండితం జడనే మకుటంగా ధరించాడు. అది శీశ జటా జడనే కిరీటంలో పెట్టుకుని ఆ చెట్టు నీళ్ళు దక్షిణమూర్తిలో కూర్చున్నాడు మహానుభావుడు. ఆ పక్కన ఉన్నది సీతమ్మ, చుట్టూ మునులు కూర్చున్నట్ట. ఎంత అద్భుతంగా ఉన్నదంటే ఈ సభ గురించి ఒక వర్ణన చేస్తున్నాండి. జ్ఞాన సభాజను తన ధరే భగతి సచ్చిదానంద్. జ్ఞానసభలో సచ్చిదానందం అంటే ఒక జ్ఞానసభ జరుగుతుంటే జ్ఞానము ఆనందము పక్కన కూర్చుని భక్తి ఆ ప్రక్క నిలబడ్డట్లుగా ఉన్నది అన్నాడు ఇక్కడ. అంటే భక్తి లక్ష్మణస్వామి, జ్ఞానం రామచంద్రమూర్తి, ఆనందం సీతమ్మ, అది చూపిస్తున్నారు ఇక్కడ. ఏమి వర్ణన, ఆ విధంగా వారు అక్కడ ఉన్నారు. అలాంటి రాముణ్ణి చూడగానే ఒళ్ళు పులకించి నోట మాట రాక ఒక తారాత్మ్యం కలిగి ఒక దండమూలే నేల సపాటును సాగిరపడి నమస్కరించాడు భరతుడు. వెంటనే అటు చూస్తున్న రామచంద్రమూర్తి లక్ష్మణుడు అన్నాడు, అదిగో దూరం నుంచి దండం పెడుతున్నాడే భరతుడు అనగానే రాముడు ఉన్న ఫలంగా లేచి భరతుడి దగ్గరికి వెళ్తున్నాడు. ఆ వెళ్ళడం ఎలా వెళుతున్నా అంటే ప్రేమ పరవశంతో ఆయన అంబుల పొది ధనుర్బాణాలు వదిలిసేట అక్కడ కింద వదిలి వెళ్ళిపోతున్నాడు. ఉత్తరీయం జారుతోందండి. ఏమి వర్ణన చూపిస్తున్నాడు చూడండి మహానుభావుడు. ఉఠే రాముసుని ప్రేము అధీరా కహు పట్ట కహు నిషంగ ధన తీరా. తన అమ్ములు పొదులు ధనస్సు కింద పడిపోయాయి, ఉత్తరీయం జారుతోంది. అవి కూడా పట్టని విధంగా పరుగులాంటి నడకతో సాష్టాంగ దండ ప్రణామం చేసి ఆర్తుడై ఉన్న భరతుని వద్దకు వెళ్ళి భుజాలిపై చెయ్యి పెట్టి పైకి లేపి గాఢాలింగనం చేసుకున్నాడు రామచంద్రమూర్తి. హృదయానికి హత్తుకున్నాడు. అది చూసి ఆ చుట్టూ ఉన్నవాళ్ళు ఒక సమాధిస్థిత వంటి తాదాత్మ్యాన్ని పొందారు. లక్ష్మణస్వామి కళ్ళ నీళ్లు ఒత్తుకున్నాడు ఇక్కడ. అటువంటి అత్యద్భుతమైన సన్నివేశం. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ చూశాడు. సాక్షాత్ వశిష్ఠులు వారు వచ్చారు అని వెంటనే వెళ్ళి వశిష్ఠులు వారి పాదాలకు సాష్టాంగ ప్రణామం చేశాడు సీతాదేవి సహితంగా. అక్కడున్న తల్లి అరుంధతమ్మకు నమస్కారం చేసుకున్నారు, వచ్చిన తల్లులకు నమస్కరించారు, పెద్దలందరికీ ప్రణామాలు చేశారు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. అనుకోకుండా ఏదైనా ఆపద అపాయం సంభవిస్తే వెంటనే మనం అనుకోవాల్సింది ఏమిటో తెలుసా అండి? ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే నమః అని చెప్పేసి అనుకోవాలి. అనుకోకుండా ఆపదలు కలుగుతున్నటువంటి సమయంలో తలుచుకోవలసిన దేవుడు కృష్ణుడే. సాక్షాత్తు రుక్మిణీదేవి కూడాను కృష్ణ పరమాత్మను వివాహం చేసుకోవాలని చెప్పేసి భావన చేసి అమ్మలగన్న అమ్మ అయినటువంటి జగదంబిక దగ్గరకు వెళ్ళి శుక్రవారం నాడు పూజ చేసి నిన్ను నమ్మిన వారికెన్నడను నశము లేదు కదమ్మ ఈశ్వరి అంటూ ప్రార్థించింది. పరమాత్మ ఆయనకి తెలుసు కాబట్టి వెంటనే ఆ రుక్మిణీదేవిని చక్కగా తీసుకుని వెళ్ళి వివాహం చేసుకున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే ఏ పనులు ప్రారంభించినా ఎంత గొప్ప విశేషాత్మకమైనటువంటి ప్రభావాలున్నా అన్నిటికీ మూలమైనది ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపుడి అయిన జగదంబిక అని. ఆ జగదంబికను శుక్రవారం నాడు ఎవరైతే మనఃపూర్వకంగా అర్చిస్తారో ఆ చక్కని తల్లి తన క్రీకంటి చూపుతో విజయ పరంపరను చేకూరుస్తుంది. పురాణ ఇతిహాసాల నుంచి వస్తూ ఉన్నటువంటి సాంప్రదాయ లక్షణం ఇది. రుక్మిణీదేవి సైతం కూడాను ఆ జగదంబికనే ప్రార్థన చేసింది. పరమాత్మ సాక్షాత్తు వచ్చాడు, తీసుకుని వెళ్ళాడు. ఈ కలియుగంలో తెలియకుండా ఏవైనా కష్టాలు వస్తే కృష్ణ వాసుదేవా అని చెప్పేసి మనం మనఃపూర్వకంగా ధ్యానం చేద్దాం. అలా చేసినట్లయితే తప్పనిసరిగా అనుకోని సంఘటన నుంచి బయటపడి సుసంపన్నమైన జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అని చెప్పేసి సాంప్రదాయం మనకు తెలియజేస్తుంది. అలాగే అనారోగ్య లక్షణాలు అనుక్షణం కూడాను బాధ పెడుతూ ఉన్నప్పుడు ఆరోగ్యం మనకు పరిపూర్ణంగా కలగటానికి శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ కూడాను దేవీ సప్తశ్లోకి అనేటువంటి శ్లోకాల్ని చక్కగా చదువుకోవాలి. ప్రతినిత్యం కూడాను దేవీ సప్తశ్లోకి చదువుకోవటం చాలా మంచిది. దేవీ భాగవతంలో చాలా చక్కగా వివరణ ఇచ్చారు. దానిలో అన్ని శ్లోకాలు కూడా చదవలేకపోయినా ఆరోగ్యం కోసం దేహీ సౌభాగ్యం ఆరోగ్యం దేహి దేవి పరం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జేహి అనుకున్నా చాలు.
సంపూర్ణకరమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని మనం కొనసాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది కదా మరి సర్వే జనా సుఖినో భవంతు సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణకుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతకుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలత్తవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం నేటి కాలమాన విశేషాలని గమనిద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన శుభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం శుక్రవారం సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:44 తిథి చవితి రాత్రి 2:41 వరకు నక్షత్రం పునరుస రాత్రి 7:03 వరకు వర్జం శేషంగా మిగిలినది ఉదయం 7:21 వరకు మరల రాత్రి 3:59 ప్రారంభం అది మరునాడు ఉదయం 5:47 వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం 8:21 నుంచి 9:13 వరకు మరల మధ్యాహ్నం 12:40 నుంచి 1:32 వరకు అమృతకాలం సాయంకాలం 4:21 నుంచి 6:09 వరకు రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12:00 వరకు అష్టగౌరీరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:30 నేటి విశేషం ఉమావతారం అలాగే ప్రదోషం కూడా ఉమావతారం కాబట్టి ఉమాదేవిని మారేడు దళాలతో కానీ లేక మల్లె పువ్వులతో కానీ ఇలా పూజ చేసుకుని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఉత్తముడైనటువంటి భర్తను పొందేటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు ప్రదోషం ఉంది కాబట్టి సాయంకాలం మారేడు దళాలతో స్వామివారిని పూజ చేయడం ద్వారా వారికి ధన సంపద అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా ఉదయకాలం లక్ష్మీనారాయణులకు మారేడుదలాలతో పూజ చేసుకోవడం అలాగనే స్వామివారికి సంబంధించి నారాయణ హృదయం లక్ష్మీ హృదయం అనేటువంటి వాటిని 5 సార్లు పారాయణ చేయడం కనకధారా స్తోత్రాన్ని 3 సార్లు పారాయణ చేయడం లక్ష్మీ అష్టోత్తర సీతారామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేయడం ఇవన్నీ కూడా సంపదను వృద్ధి చెందించడంతో పాటుగా అనుభవయోగ్యమైనటువంటి సంపదను వృద్ధి చేస్తాయి నేటి ఆణిముత్యాలు ఆశతో ఉన్నవాడు గెలుపు ఓటములు ఉంటాయి ఆశయంతో ఉన్నవాడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది గరుత్మంతుడు పావుల్ని తినడానికి వచ్చేవాడు వచ్చి పావుల్ని తలుగుబోతుండేవాడు పావులు గరుత్మంతుడితో ఒప్పందం చేసుకున్నాయి మేము నీకు బలిహరణం పెడతాం నీకు కొంత అన్నం ఇచ్చేస్తాం నువ్వు అవి తిని వెళ్ళిపో మా జోలికి రావద్దు ప్రతిరోజు ఏ పావు పెట్టాలో ఆ పావు బలిహరణం పెట్టేసేది తన వాట వెళ్ళిపోయేవాడు ఒకరోజు కాళీయుడి వాట వచ్చింది కాళీయుడు అన్నాడు నాకు ఇన్ని పడగలు ఉన్నాయి ఇంత విషం ఉంది ఇంత శక్తి ఉంది నేనెందుకు పెట్టాలి నీ పెట్టను
పెట్టకపోతే గరుత్మంతుడు చంపేస్తాడరా, ఎలా చంపగలడు, నేను యుద్ధం చేయగలను అని గరుత్మంతుడికి బలిహరణం ఇవ్వడం మానేశాడు. మానేస్తే గరుత్మంతుడు వచ్చి కాళీయుణ్ణి తన ముక్కుతో కొట్టబోయాడు. 101 పడగలిప్పి ఆయన్ని కాట్లు వేశాడు. వెంటనే గరుత్మంతుడికి కోపం వచ్చి తన ఎడమ రెక్కతో ఒక్క దెబ్బ కొట్టాడు. ఇన్ని పడగలు బద్దలైపోయి నిత్తురు కారిపోయి గరుత్మంతుడు వెంట తరుగుతున్నాడని భయపడి తిన్నగా వెళ్ళి కాళింది మడుగులో పడుకున్నాడు. అక్కడికి గరుత్మంతుడు రాడు. ఎందుకు రాడు అంటే, అక్కడ సౌభరి అని ఒక మహర్షి తపస్సు చేస్తూ ఉండేవాడు నీళ్లలో. అందులో చేపలన్నీ బ్రతుకుతూ ఉండేవి. ఆయన రోజు చేపల వంక చూసేవాడు. అవన్నీ సంతోషంగా ఉండడం, దానికి ఓ రాజుగారు, ఆ రాజుగారు వీళ్ళని పరిపాలించడం, ఆయన మాట వీళ్ళందరూ వినడం, వీళ్ళకి రాజుగారంటే ప్రేమ, అన్నీ చూస్తూ ఉండేవాడు. ఒకరోజున గరుత్మంతుడు వచ్చి ఆ చేపల రాజుని తన్నుకుపోయి తినేశాడు. ఈ చేపలన్నీ ఏడుస్తున్నాయి. మహర్షి హృదయం పరమవాత్సల్యంతో ఉంటుంది, పరమ కారుణ్యంతో ఉంటుంది. అందుకే కదా వాల్మీకి రామాయణం పుట్టింది. ఆ కారుణ్యం చేత ఆయన అన్నాడు, మళ్ళీ ఎప్పుడైనా గరుత్మంతుడు ఈ సరస్సు జోలుకొస్తే మరణిస్తాడని శాపం ఇచ్చాడు. అందుకే గరుత్మంతుడు ఆ సరోవరానికి రాడు. ఇది కాళీయుడికి ఒక్కడికే తెలుసు. అందుకే కాళీయుడు తిన్నగా వెళ్ళి ఆ సరస్సులో పడుకున్నాడు గరుత్మంతుడు రాడని. కానీ దానివల్ల ఆ మిగిలినటువంటి ప్రాణిజాతము నశిస్తోంది. అందుచేత కృష్ణుడు కాళీయుణ్ణి బంధువులతో కలిసి సముద్రానికి వెళ్ళిపోమ్మన్నాడు. మనమైనా అంతే, పరమేశ్వరుడు మనకు ఐశ్వర్యం ఇస్తాడు. ఇచ్చిన దాంట్లో భగవంతుడికి సమర్పించవలసినది కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించాలి. ఒకరోజు లేచి మనకి చూడడానికి ఇంత అవకాశం ఇచ్చి ఇన్ని సుఖాలు అనుభవించడానికి కంటికి వెలుతురిచ్చాడు, దీపం పెట్టాలి. మనకి ముక్కుతో ఎన్నో వాసనలు చూసేటటువంటి అదృష్టం ఇచ్చాడు, అందుకే ఆయనకి ధూపం వెయ్యాలి. స్పర్శ సుఖం ఇచ్చాడు. కొడుకు ముట్టుకుంటే, మనవడు ముట్టుకుంటే అంత సంతోషపడిపోతున్నాం, అందుకే చందనాన్ని అనులేపనం చెయ్యాలి. జిహ్వేంద్రియానికి రసాంకురాలు ఇచ్చి ఎన్ని రుచులో చూసి సంతోషించే అదృష్టం ఇచ్చాడు, అందుకే సాత్వికమైన పదార్థం నివేదన చెయ్యాలి. ఇన్ని విషయాలు వినడానికి చెవులు ఇచ్చాడు, అందుకే పువ్వులతో పూజ చెయ్యాలి. ఇవి కృతజ్ఞత. కృతజ్ఞతకు పూజ అని పేరు. అటువంటి కృతజ్ఞతావిష్కారము చేసినంతకాలం ఈశ్వరుడు సంతోషంగా మనకిచ్చినటువంటి శక్తులను మన యందు నిలబెడతాడు. మనం దేవతల పట్ల విముఖులమై ఎదురు తిరిగితే వాళ్ళు చెయ్యవలసినటువంటి పని వాళ్ళు చేస్తారు. మనకి ఏ విభూతినిచ్చాడో ఆ విభూతి మధ్యపతనం అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే దేవతల పట్ల మర్యాదతో ప్రవర్తించాలి. ఇంత నీతితో కూడుకున్నటువంటి ఈ కాళీయుని యొక్క ఆఖ్యానాన్ని ప్రతిరోజు కానీ ఎప్పుడైనా పర్వదినాల్లో కానీ ప్రదోష వేళలో ఎవరైనా విన్నట్టయితే ఆ కాళీయ మర్దనాన్ని విన్న కారణం చేత పాములు వాళ్ళ జోలికి వెళ్ళవు అని శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని ఇచ్చారు. అందుకే నిన్నునే శాసించిన కథ, నేడును రేపును కీర్తించిన మనుజులు నీ విషభయమును పొందరిందు విషవిజయముతో. అంటే నా ఉద్దేశ్యం, కాళీయ మర్దనం విన్నాం కదండి, పాములు మా జోలికి రావు కదా అని పుట్టల్లోకి వెళ్ళి చేతులు పెట్టమని కాదు నా ఉద్దేశం. మన మానాన మనం ఉంటే మన జోలికి రావు అన్నది నా తాత్పర్యం. కాబట్టి అంత గొప్పది కాళీయ మర్దనం. పరమేశ్వరుడు ఏ లీల చేసినా ఆ లీలలో అద్భుతాలని ఆవిష్కరిస్తూ ఉంటాడు. జీవితంలో తెలుసుకోవలసినటువంటి విషయాలు ఆవిష్కరిస్తాడు. అటువంటి వాటిలో మనం తప్పకుండా తెలుసుకుని తీరవలసినటువంటి లీల ఒకటి ఉంది, అదే గోపికా వస్త్రాపహరణము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ముప్పై నాలుగవ అధ్యాయము. భీముడి మాటలు విన్న తరువాత ధర్మాత్ముడైన ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ భీమా,
సూటిగా మాట్లాడావయ్యా నువ్వు. నా హృదయాన్ని బద్దలు చేస్తూ నిజాన్ని చెప్పావు. నిజమే అది, నువ్వు చెప్పిందంతా నిజమే, ఇందులో సందేహము లేదు. ద్రౌపది కళ్యాణి చెప్పింది నిజమే, ఇందులో సందేహము లేదు. నువ్వు కఠినంగా మాట్లాడినా, నాకు ఇష్టం లేని మాటలు ఆడినా అయిపోయింది, అక్కడ క్లోజ్ కొట్టేశాడు. ఒక్క దాంట్లో జడ్జిమెంట్లో ఒక్కటి లైన్ అది, ఇంకా ఎంతసేపు మాట్లాడినా అంతే. ఇంకా మనకు నీతు చెప్తున్నారు ఇక్కడ వ్యాస భగవానులు. వాళ్ళిద్దరు సంభాషణ మనకు చెప్పారు, ఎంత అద్భుతం అది. ధర్మం ఎట్లా ఆచరించాలా, ధర్మం ఎందుకు ఆచరించకూడదు, ధర్మం ఎవరు ఆచరించాలా, నాకు ఇష్టం లేని మాటలు ఆడినా, అప్రియంగా రెండవ పదం, అప్రియంగా మాట్లాడిన రెండవ జడ్జిమెంట్ దాంట్లో అని టిక్కు చేసుకుంటాడు లాయర్. అప్రియంగా మాట్లాడిన మూడవది, నేను నిన్ను నిందించను అంటే క్షమించేశాను, ఏం పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చింది తాపత్రయం ఏమిటి, ఎందుకంటే నా వల్లనే మీకు ఇటువంటి కష్టం వచ్చింది కదా, నన్ను మీరు అనుసరించారు కదా, ఎందుకు అవుతుంది, లేచి బాగుంటే బాగుంటుంది కదా అనే విధంగా మాట్లాడు. ఇండైరెక్ట్గా రెండు పీకుతున్నాడు, నా వల్లనే కదా, ఆ నలుగురు బయట పోయింటే బాగుండు అంతే కదా, యుద్ధం ఆడంటే నేను నన్నే నేనేం కంట్రోల్ చేస్తూ ఉంటే అయిపోయా, నా మీద ప్రేమ వలకపోసి మీరు అనే విధంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ చెప్పలేదు కానీ నా మీద ప్రేమ వలకపోసి నన్ను అనుసరించి ధర్మానికి లోబడి నేను, నాకు లోబడి మీరు, ఇట్లంతా మీరు అక్కడ ఆడారు. ఇప్పుడు నువ్వు నా వలగద కష్టం వచ్చింది, అప్పుడు ఎందుకు లేలేదు నువ్వు, అందుకు నేను ఎంతో నేను బాధపడుతున్నాను. మూడో స్టేట్మెంట్, నేను బాధపడుతున్నాను అంటే నేనేం ఊరికే కూర్చోలేదు, నా మాట నా వాళ్ళు విన్నారు అని నేనేమి భుజాలు ఎగిరేసుకోలేదు కదా, నాకు కూడా బాధ అవుతుంది. నువ్వు మనసులోని మాటలు చెబుతున్నాను, నా మనసులో ఉండేటువంటి మాటలు చెబుతున్నా. ఇప్పుడు నువ్వు నీ మనసులో మాట నువ్వు చెప్పావు. ఆ కళ్యాణి మహాపతివ్రత ద్రౌపది ఆవిడ కూడా చెప్పింది బాగుంది, నువ్వు కూడా చెప్పావు, నా మాట వినొద్దు మీరు, ఇక నా మనసులోని మాట మీ మీదంతా కక్కుకో నేను చెప్పేసి నేను ఊరుకోను, ఎందుకంటే ఎప్పుడూ నేనే చెప్తూ ఉంటే బాగుండదు కదా. మాకు ఎప్పుడు చెప్పి 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 కూర్చోబెట్టాడో నా మనసులో ఇప్పుడే అన్నావు కదా, అప్పుడు లేచేసి ఉంటే బాగుండుని మాటి మాటికి లేస్తూ ఉంటావు కదా, నేను వద్దన్నాను కదా, నేను తప్పు చేశాను అప్పుడు అనిపిస్తుంది కదా నీకు, నేను చేయలేదు నీకు అనిపిస్తుంది, మాటి మాటికి లేస్తూ ఉంటుంది. ఆ దుశ్శాసనుడు ద్రౌపదిని జుట్టు పట్టుకొని లాగేటప్పుడు, ఆవిడ విలపిస్తున్నప్పుడు నువ్వు లేచావు, నేను ఒక్కసారి ఇట్లా అనేసి ఉంటే ఏం అయిపోయేది అప్పటి క్లోజ్, అంత ప్రయోజనం ఏమిటి. కానీ అక్కడ పర్పస్ మనం అనుకుంది కాదు అక్కడ అనే విధంగా చెప్తున్నాడు, నా మనసులోని మాటలు చెబుతున్నాను విను. నేను అంటే ముందుకు చూడు, నేను ఆనాడు దుర్యోధన నుంచి రాజ్యాన్ని రాజ్య పదవిని పొందాలనే జూదం ఆడాను, రాజ్యాన్ని రాజ్య పదవిని పొందాలనే జూదం ఆడాను, కానీ మధ్యలో శకుని చేరాడు. నేను అనుకోనటువంటి ఒక సంఘటన జరిగిపోయింది, మధ్యలో చేరాడు. మేమిద్దరమే ఆడదామనుకుంటే మధ్యలో శకుని చేరాడు. ఆ శకుని నాకు ప్రతిపక్షంలో దుర్యోధనుడి తరపున ఆడాడు. అతడు పర్వత ప్రాంతాలలో నివసిస్తాడు, మహామాయావి. జూద సభలో పాచికలు వేస్తూ మాయను ప్రయోగించాడు, మాయతో నన్ను జయించాడు, అందువల్లే నేను ఇలాంటి కష్టాన్ని పొందాను. శకుని యొక్క పాచికలు అతడి ఇష్టానుసారంగా పడ్డాయి, అంటే తాను దాని మీద ఒక మాయను ప్రయోగించాడు. అది చూసినా కూడా నేను జూదాన్ని ఆపలేదు, నాకు తెలుసు అది. అక్షాంశ్చ దృష్ట్వా శకునే యథావత్ కామానుకూలాన యుజో యుజశ్చ శక్యో నియంతు మభవిష్యదాత్మా మన్యుస్తు హన్యాత్ పురుషస్య ధైర్యం. కానీ
కోపం మానవుడి ధైర్యాన్ని నాశనం చేస్తుంది కోపం అందుకే నేను జూదాన్ని నిలుపలేకపోయాను ఆపలేకపోయాను ఓ భీమసేన పురుష ప్రయత్నంతో మనస్సును నియంత్రించుకోవటం సాధ్యం కాదు పురుష ప్రయత్నంతో కాదు అభిమానంతోనో పరాక్రమంతోనో మనస్సు బంధించబడదు అభిమానంతో కూడా బంధించబడదు పురుష ప్రయత్నంతో బంధించబడదు నాయనా నువ్వు అన్న మాటలను నేను తప్పు పట్టటం లేదు ఇది ఇలా జరగవలసి ఉంది కాబట్టి జరిగిపోయింది అని నేను భావిస్తున్నాను ఇది ఇట్లనే జరగాల ఇదే విధంగా నేను ఓడిపోవాలా ఇదే విధంగా నేను అడవులకు రావాలా ఎందుకంటే నాకు తెలుసది శకుని మోసం చేస్తున్నాడు అది శకుని వెనకల ఉండేటువంటి కథ నేను ఇప్పుడు నీకు చెప్పను సమయం వచ్చినప్పుడు నీకు తెలుస్తుందిలే ఓ భీమసేన దుర్యోధనుడు రాజ్యం మీది లోభంతో నాకు ఈ కష్టాన్ని కలిగించాడు దుర్యోధనుడు వాడికి కేవలం రాజ్యం మీదే ఉండేది ధనం మీద రాజ్యం మీద అంతే ఉండేది వాడికి మనలను దాసులను చేశాడు కానీ ఆ సమయంలో మనలను ద్రౌపది రక్షించింది ద్రౌపది మధ్యలో వచ్చి మనం రక్షించకపోతే ఇంకా మనం ఏమవుతుందో తెలియదు ద్రౌపది అక్కడికి ఆపింది రక్షించింది నీకు అర్జునుడికి కూడా ఈ విషయం బాగా తెలుసు మనం మళ్ళీ రెండవసారి యుద్ధానికి పిలువబడి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు ఇంకో పద్యం వేసి నిండు సభలో మనతో ఇలా అన్నాడు ఒకే పద్యంతో ఓ ధర్మరాజా 12 సంవత్సరాలు అరణ్యంలో అందరికీ తెలిసేలాగా జీవించాలి తర్వాత ఒక సంవత్సరం ఎవరికీ తెలియకుండా అజ్ఞాతంగా జీవించాలి ఆ సమయంలో గూఢచారులు నిన్ను గుర్తుపడితే మళ్ళీ 12 సంవత్సరాలు వనవాసం చేయాలి ఈ విషయం తెలుసుకొనే నువ్వు ప్రతిజ్ఞ చేయి అజ్ఞాతవాసం కాలంలో మాకు గాని మా గూఢచారులకు గాని తెలియకుండా సంచరించాలి అలా రహస్యంగా గడిపితేనే నీకు ఈ రాజ్యం లభిస్తుంది నేను ఈ ప్రతిజ్ఞను చేస్తున్నాను మీ చేతిలో మేము ఓడిపోతే మేము కూడా భోగాలను విడిచిపెడతాం నియమాన్ని పాటిస్తాం ప్రతిజ్ఞా ప్రకారం మేము కూడా వనవాసం చేస్తాం అని ఆ నిండు సభలో దుర్యోధనుడు చెప్పాడు నీకు జ్ఞాపకం ఉందా అప్పుడు నేను అలాగే అన్నాను తర్వాతే జూదం ఆడాను కనుక నేను ఆ రోజున కౌరవ సభలో సత్పురుషులందరి సమక్షంలో నేను ప్రతిజ్ఞ చేశాను నా ప్రతిజ్ఞ నెరవేరాలి కదా ప్రారబ్ధం వల్ల మనం అందులో ఓడిపోవటం జరిగింది రాజ్యాన్ని విడిచిపెట్టి ఇక్కడికి రావటం జరిగింది ప్రతిజ్ఞ నేను ఎట్లా పోగొట్టుకుందో చెప్పు ఇరుకాటంలో పెట్టాడు ఇప్పుడు నేను అందరి ఎదురుగా నేను ప్రతిజ్ఞ చేశా పెద్దల ఎదురుగా కనుక ఇప్పుడు రాజ్యం కావాలనే లోభంతో ఆ ప్రతిజ్ఞను నేను విడిచిపెట్టలేను ఇప్పుడు నువ్వేమంటున్నావు రాజ్యాన్ని పొందాలంటున్నావు ఇప్పుడు నాకు అనిపించింది ప్రతిజ్ఞ ముఖ్యమా రాజ్యం ముఖ్యమా నువ్వే చెప్పు ఇటుకాటం పెట్టాడు ఒక సవాల్ ధర్మంతో పోరాడితే ధర్మమే గెలుస్తుంది కదా ఎప్పటికీ కూడా ఈ మాటతో అందరూ ఏం మాట్లాడలేకపోయారు ప్రతిజ్ఞ ముఖ్యమా రాజుకి మరి రాజ్యం ముఖ్యమా నిండు సభలో నేను ప్రతిజ్ఞ చేశా ప్రతిజ్ఞ భంగం అయితే మనకేం అవుతుంది మీకు తెలుసు ప్రతిజ్ఞ భంగం అయితే ధర్మాన్ని తప్పినట్టు అవుతుంది ధర్మాన్ని ఎప్పుడు తప్పుతామో అదో లోకాలు ప్రాప్తిస్తాయి మనకు కాక నన్ను అనుసరించిన మీకు కూడా మనం ఒప్పుకున్నాం కదా ఏమని 13 సంవత్సరాలు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం ఇట్లా ఒప్పుకున్నాం కదా అందుకని ఆ ప్రతిజ్ఞ చాలా ముఖ్యమైనటువంటిది నాకు అలా మనం మనకెంతో కష్టమైన వేషాలను ధరిస్తున్నాం వనాల్లో కష్టపడుతూ నివసిస్తున్నాం
అనేక దుఃఖాలను అనుభవిస్తూ తిరుగుతున్నాం. ఆ దుర్యోధనుడు శాంతిని కోరుకోవటం లేదు, ఎందుకంటే కోపానికే వశుడైపోయాడు. మనలను ఇంకా ఇంకా కష్టాల్లోకి నెట్టాలని చూస్తున్నాడు, అదే కోరికతో ఉన్నాడు. అతడు కురువంశీయులందరినీ తన వశంలోకి తెచ్చుకున్నాడు, వాళ్ళను ఉన్నత పదవుల్లో నియమించాడు. శ్రేష్ఠుడైన వాడు ధర్మాన్ని అతిక్రమించి రాజ్యాన్ని పాలించడం శాసించడం అనేది ఎంతో అవమానకరం. శ్రేష్ఠుడైన వాడు ధర్మాన్ని అతిక్రమించి శ్రేష్ఠుడైన వాడు, ఇప్పుడు మీరే అంటున్నారు ఏమని, దుర్యోధనుడు చెడ్డవాడు, దుర్యోధనుడు ద్రోహి, దుర్యోధనుడు దుష్టుడు. నువ్వే అన్నావు ప్రపంచమంతా నిన్ను పూజిస్తుంది, ధర్మాత్మ అంటున్నది, నే శ్రేష్ఠుడా వాడు శ్రేష్ఠుడైతే నీ దృష్టిలో అని సవాలులాగా మాట్లాడుతున్నాడు. అందుకని ఇక్కడ శ్రేష్ఠుడైన వాడు ధర్మాన్ని అతిక్రమించి, శ్రేష్ఠుడైన వాడు ధర్మాన్ని పట్టుకున్నాడు, దుర్మార్గి దుష్టుడు పాపాన్ని పట్టుకున్నాడు, మోసాన్ని పట్టుకున్నాడు, క్రూరత్వాన్ని పట్టుకున్నాడు, రవరవ నరకాన్ని పట్టుకున్నాడు. నేను దాన్ని పట్టుకోమంటావా? శ్రేష్ఠుడైన వాడు ధర్మాన్ని అతిక్రమించి రాజ్యాన్ని పాలించడం శాసించడం అనేది ఎంతో అవమానకరం, మరణానికన్నా దుఃఖకరం. చచ్చిపోయినా చచ్చిపోతాను కానీ దానికన్నా దుఃఖకరం అటువంటిది. ఇంకా వాడు బతికి ప్రయోజనం అయితే నువ్వు కూడా, నువ్వు నీ అభిప్రాయం ఏంటి, ఆ దుర్మార్గుడైన దుర్యోధనులాగా నన్ను కూడా ఉండమంటావా అని అర్థం. ఓ భీమసేన, ఆనాడు జూదంలో మనం ఓడిన తర్వాత నువ్వు నా రెండు చేతులను కాల్చాలని అన్నప్పుడు నిన్ను అర్జునుడు వారించాడు, నన్ను కాల్చాలన్నావు అప్పుడు, తెలుసా నీ జ్ఞాపకం ఉందే, ఆ కోపంలో రెండు చేతులను కాల్చాలన్నావు. ఎందుకు, మాటిమాటికి నేను చేయని ఇట్లా అన్నాను కదా, వద్దు 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 అని. నా మీద నీకు ఎంత కోపం వచ్చింది తెలుసా నీకు? ఒక విషయం చెప్పు, నేను ప్రతిజ్ఞ చేయకముందే నన్ను ఎందుకు వారించలేదు? నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను కదా, అప్పుడు నన్ను వారించవచ్చు కదా, నువ్వు ఎందుకు వారించలేను? లేక మీ ఇష్టం వచ్చినట్టు మీరే యుద్ధం చేసేసుకుంటే బాగుంటుంది కదా. నా చెయ్యిని కాల్చాలి అన్నప్పుడు నా చెయ్యిని తీసి బయట పెట్టేసి నువ్వు వెళ్ళిపోవచ్చు కదా గద తీసుకొని. ఎందుకు? ధర్మం మీద అంటే నా మీద ఉండే ప్రేమ, నీకు భయం, భక్తి. కాల్చాలనుకున్నా కాల్చావా? కాల్చడానికి శక్తి నీకు ఉంది కదా, ఎందుకు కాల్చలే? అదైనా చేయొచ్చు. లేక నాకు చేయి తీసి బయట పారేసి నువ్వు గద తీసుకొని ఆ దుర్యోధనుడిని వెళ్ళి కొట్టి పారేసేయచ్చు. ఎందుకు నువ్వు చేయలే? అది నువ్వు చేయలే. ఇప్పుడేమంటున్నావు? ఎటు తిరిగి అటు తిరిగి అటు తిరిగి రాజ్యాన్ని పొందాలంటున్నావు. అంటే ఆ దుర్యోధనులాగా దుష్టబుద్ధి నాకు కూడా చేయమంటావా? నాకు ప్రతిజ్ఞ ముఖ్యం, ధర్మం ముఖ్యం, రాజ్యం కాదు ముఖ్యం. మీకు కావాలా పోండి, ఏం చేస్తావు? నేను ప్రతిజ్ఞ చేయకముందే నువ్వు ఆ సమయంలో నేను చేస్తున్న టైం ఇచ్చాను కదా, నన్ను ఎందుకు వారించలేదు? అప్పుడేమో కాల్చాలా చెయ్యన్నావు కదా, ఇప్పుడు ఎందుకు పట్టుకోలేవు నువ్వు? నీ మనస్సులోని మాటలను అప్పుడెందుకు నువ్వు చెప్పలేవు? చెప్పచ్చు కదా, నీకు సమయం ఇచ్చాను కదా. మాటిమాటికి లేస్తాను లేస్తాననే బదులు రెండు మాటలు చెప్పింటే బాగుండు కదా. ప్రతిజ్ఞ పాటించటానికై వనవాసానికి నా వెనుక ఎందుకు వచ్చావు నువ్వు? నాతో వచ్చి వనవాసం చేస్తూ ఇప్పుడెందుకు కఠినంగా మాట్లాడుతున్నావు? నా ఎందుకు రావాలి నువ్వు? నీకు సుఖభోగాలు కదా కావాలా? ధర్మము, అర్థము, కామము, మోక్షం వద్దులే నీకు, పోన్లే, ఈ మూడు కదా నీకు కావాలా? మూడు కావాలనేవాడు ఎందుకు వచ్చావు? ఇప్పుడెందుకు కఠినంగా మాట్లాడుతున్నావు? ఈ విషయంలో నాకెంతో దుఃఖం కలుగుతుంది. నా ఇప్పుడు నువ్వు నన్ను అవమానిస్తున్నావు. అయిపోయింది, ఇది స్టేట్మెంట్, అది ధర్మరాజు స్టేట్మెంట్. ఇక మాట్లాడటానికి వీల్లేదు,
భీముడు తల వంచుకోవాల్సి వచ్చింది. జూదం ఓడిన సమయంలో నువ్వు శత్రువుల్ని మర్దించాలని గదను పట్టుకున్నావు, జ్ఞాపకం ఉందా? అప్పుడు అలా చేసి ఉంటే ఎంతో అనర్థం జరిగి ఉండేది. నువ్వు పురుషార్థం గురించి నీకు తెలుసు, అయినా పురుషార్థం గురించి నువ్వు మాట్లాడావు. నువ్వు వేదాలు చదువుకున్నావు, శాస్త్రాలు చదువుకున్నావు, నీకు ధర్మం తెలుసు, నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వాయుదేవుడు నువ్వు, నువ్వు ఇట్లా మాట్లాడచ్చా? ఆనాడు శత్రువుల చేతిలో ద్రౌపది కష్టపడుతూ ఉంటే మనం చూస్తూ సహించాం. దాని గురించి నేను ఇప్పటికీ బాధపడుతున్నాను. నేనే ఊరికే సమాధానంగా సంతోషంగా ఉన్నాను అనుకున్నావా? బాధపడుతున్నా. కురువంశీయుల సమక్షంలో ప్రతిజ్ఞ చేసి వనవాసాన్ని స్వీకరించాను. కనుక ఇప్పుడు రాజ్యం కోసం దాడి చెయ్యను, హస్తినాపురాన్ని ఆక్రమించను. అలా చెయ్యటం నాకు ఇష్టము లేదు. విత్తనాలు నాటిన తర్వాత రైతు ఫలం వచ్చేదాకా ఎదురు చూస్తాడు కదా, మాటిమాటికి తవ్వి చూడాడు కదా, ఎంతవరకు లోపల వేరుపోయిందో అని. విత్తనం నాటిన తర్వాత రాని చెట్టు కాని, అలాగే నువ్వు కూడా మనకు సుఖం లభించేదాకా ఎదురు చూడు. విత్తనం వేశాం, పైకి వస్తుంది. యదా హి పూర్వం నికృతో నికృంతేత్ మహాగుణం ఘరతి పౌరుషేణ తదా వీరో జీవతి జవలోకే. ముందు శత్రువుల చేత దెబ్బతిన్న వీరుడైన పురుషుడు అంటే శత్రుత్వం పుష్పించి ఫలిస్తుందని గ్రహించు. అది నిదానంగా గ్రహించి ఫలిస్తుందని గ్రహించి నువ్వు తర్వాత తన పౌరుషంతో దాన్ని సమూలంగా నాశనం చెయ్యాలి, వేరు సమేతంగా తీసిపారేసేయాలి. అప్పుడే అతడు శత్రువుల సంపదలను హరిస్తాడు. ఈ మధ్యలో హరించడానికి వీల్లేదు, పూర్తిగా కాయని. అంటే ఇక్కడ ఏదో ధర్మసూక్ష్మం దండిగా ఉంది ఇక్కడ. అందుకని విత్తనం వచ్చిన తర్వాత పంట పండిన తర్వాత సామూలగ్రహంగా ముళ్ళ చెట్టను తీసిపారేసేయాలి. అటువంటి వాడే ఈ లోకంలో సుఖంగా జీవిస్తాడు. ఆ వీరపురుషుడే లోకంలో పూర్ణంగా సంపదను పొందుతాడు. అటువంటి వాడికే శత్రువులు లొంగి నమస్కరిస్తారు, త్వరలోనే అతడికి మిత్రులు ఏర్పడతారు. దేవతలు ఇంద్రుణ్ణి సేవించినట్లుగా అందరూ అతన్ని సేవిస్తారు, మిత్రులు అతన్ని ఆశ్రయిస్తారు. మమ ప్రతిజ్ఞాంచ నిబోధ సత్యాం ఋణే ధర్మ మమృత జీవితాశ్చ రాజ్యంచ పుత్రాశ్చ యశోధనంచ రాజ్యంచ పుత్రాశ్చ యశోధనంచ సర్వం న సత్యస్య కలాముపైతి. ఓ భీమసేన, ఈయన సత్యమైన ప్రతిజ్ఞను గ్రహించు. ఇది సత్యమైన ప్రతిజ్ఞ, ఇది నేను దాటలేను. నేను మోక్షం కన్నా జీవితం కన్నా కూడా ధర్మాన్నే కోరుకుంటూ ఉంటాను. ఆ ధర్మం అది, నా ప్రతిజ్ఞ ఒక ధర్మం, దాన్ని నేను కోరుకుంటాను. నాకు మోక్షం వద్దు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.